లేదా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఒక భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ తెలంగాణలో కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఈ విధంగా ప్రత్యర్థులు మాట్లాడుతున్నారు. రవీంద్రరావు గారు ఏం చెప్తారు కొన్ని ప్రాజెక్టుల విషయంలో, లేదా కొన్ని అంశాల విషయంలో క్వశ్చన్ చేస్తున్నారు, కానీ ఆ రోజుల్లో మేమే చేస్తామని చెప్పినటువంటి వాటిని బయ్యారం లాంటి ఉదాహరణలు కూడా దిలీప్ కుమార్ గారు చెప్తున్నారు. దాంతోపాటుగా ఇక్కడికొచ్చి చూసి కొన్ని మంచి మాటలు చెప్పాలి, లేదంటే మంచి పథకాలను చూసి నేర్చుకోవాలని కూడా అన్నారు. సో ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటివి మోడీ గారు ఏమున్నాయి? ఇప్పుడు మేము అనేక మార్లు అనేకమైన విజ్ఞప్తులు చేశాం. ఇంతకుముందు కైలాస్ గారు అన్నట్టు అడగాగింది కదా, 8 సంవత్సరాలు ఉన్నారు కదా అనేది అంశం ఉంది, వాస్తవమే. ఇప్పుడు ఈ కొద్ది రోజులు పంచాయతీ పెట్టుకుంటేనే ఇంతకుముందే దిలీప్ సార్ అన్నారు. ఏమన్నారు? ప్రధాన మంత్రి గారికి ఎందుకు స్వాగతం చెప్పడం లే, ఎందుకు పట్టించుకోవడం లేదని చెప్పని అన్నారు. అంటే అన్ని సంవత్సరాలు వెంట ఉంటే చేసింది వనగూరింది. తర్వాత అంతేనా, రాజకీయంగా మీకు ఇబ్బంది కలిగించబోతున్నారని ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారా? ఎప్పుడైనా కేసీఆర్ గారు అట్లా భయపడరా అండి? టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని అట్లా అంచనా ఇస్తున్నంటే అంతకంటే మూర్ఖత్వం తెలివి తక్కువతనం మరొకటి ఉండదు. అట్లా భయపడడం అనేది ఉండదు. ఉంటే 14 సంవత్సరాలు కేసీఆర్ గారు ఎలా నిలదొక్కుంటారు, ఉద్యమంలో ఎలా ముందుకు తీసుకెళ్తారు, ఆస్థ సాధన ఎలా సాధ్యం అవుద్ది, అది అంత తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అంతేనా, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలంగా తయారవుతున్నటువంటి పరిస్థితుల్లో వ్యూహాత్మకంగా ఇద్దరు కలిసి దెబ్బతీసేటువంటి ప్రయత్నం కూడా ఇదొక అంశం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నది. సో భారతీయ జనతా పార్టీని ఈ విధంగా ఎదుర్కొంటున్నట్లుగా మీరు చేస్తున్న ప్రయత్నం వల్ల సో ప్రజల్లో భారతీయ జనతా పార్టీ పట్ల లేకపోతే వ్యతిరేకత ఓట్లు వారి వైపుకు వెళితే రేపు ప్రయోజనం ఉంటుందనేటువంటి ఆశిస్తూ ఇవన్నీ చేస్తుందా టిఆర్ఎస్? శ్రీహరి గారు రాజకీయాలలో గంతగా ఆపాదించడం అనేది రాజకీయ పార్టీల గౌరవం మంచిది కాదు. కాంగ్రెస్ పార్టీ చాలా చరిత్రాత్మకమైంది, సుదీర్ఘమైనటువంటి ఈ దేశాన్ని రాష్ట్రాన్ని వెళ్ళిన పార్టీ, మరీ అంత స్థాయికి దిగి మాట్లాడొద్దు అంటున్నా. ఇంతటి ఘర్షణ జరుగుతున్నప్పుడు, ఇంతటి వీధి పోరాటాలు జరుగుతున్నప్పుడు దీనిని ఒక నాటకంగా చిత్రీకరించడం అంటే ప్రజల్లో రాజకీయాల పట్ల ఉన్న గౌరవం పోద్ది, మన పట్ల ఉన్న మర్యాద పోద్ది, ఎంత తీవ్రంగా నష్టపోతున్నాం. నిండు పార్లమెంట్ లోనే అన్నారు కదా కైలాస్ గారు, ఎలా అంటారు ఎలా మాట్లాడతారు? నిండు పార్లమెంట్ లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల మీ మాటల్లోనే చెప్పారు. అంత తీవ్రంగా మాట్లాడిన బీజేపీ పార్టీని మోడీ గారిని మనం అంటాం. ఏమంటామంటే మోడీ గారు వచ్చాక ఇంతకుముందు దిలీప్ సార్ అన్నారు మేము అప్పుడు మద్దతు ఇచ్చాం కదా అంటే ఏ సప్పుడు ఉండే, సుష్మా స్వరాజ్ గారు ఉన్నప్పుడు, రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నప్పుడు మా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కన్విన్ చేసుకున్నారు, మద్దతు ఇచ్చారు. మోడీ గారు అధికారంలో చేతికొచ్చాక కేసీఆర్ గారు లాంటి బలమైన నేత, దక్షిణాది నేత, భాషా ప్రావీణ్యం ఉన్న నేత, రాజకీయ జ్ఞానం ఉన్న నేత, దేశ రాజకీయాల గురించి మాట్లాడుతున్న నేత, ఇలాంటి నేత ఇలాంటి ప్రాంతీయ పార్టీలు ఉండొద్దని నిన్న మొన్న పేపర్లో కూడా చూస్తున్నాం. ఏది ఆ కుటుంబ పాలనలు ఉండొద్దని, జాతీయ పార్టీలు ఉండొద్దు అనేది వీళ్ళ ప్రధానమైనటువంటి ఎజెండాగా చెప్తున్నారు. అందుకనే జాతీయ పార్టీ అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలంగా ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ కకాయ వికలం అయిపోతుంది, నాయకత్వం లేమితోటి ఇబ్బందుల్లో ఉంది, ఇది ఎదిగే పరిస్థితి లేదు. కాబట్టి బాగా ధీమాగా ఉన్నారు. ఏది అసంతృప్తి పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఒక తాటిపైకి రాకూడదని ప్రయత్నం ఉంది. దాంట్లో కేసీఆర్ గారు చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో తెలంగాణలోనే ఇబ్బందులు కల్పించాలి. కేసీఆర్ అభివృద్ధి చేయలేకపోతున్నాడు, అభివృద్ధి కావాల్సిన నిధులను సంపాదించలేకపోతున్నాడు, కాకపోతే ఉన్న ఏవైతే ప్రకటించిన పథకాలను కూడా అమలు పరచలేకపోతుండని ఒక బదనం చేసే ప్రక్రియ, ఆర్థికంగా ఈ రాష్ట్రం బాగలేదని చెప్పడం కోసం చేస్తున్న ప్రక్రియ, జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారని ఒక గందరగోళాన్ని సృష్టించే ప్రక్రియ, తెలంగాణ ప్రజల్ని తన యొక్క సోషల్ మీడియా, బలమైన సోషల్ మీడియా వ్యవస్థ ద్వారా ఒక రకమైన విశృంఖల ప్రచారానికి నాంది పలుకుతుంది బీజేపీ పార్టీ. దిలీప్ కుమార్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు రవీంద్రరావు గారు కొన్ని ఆరోపణలు చేశారు, దీనికి సమాధానం ఏంటి? మ్యూట్ లో ఉన్నారండి. హలో, ఎస్, వచ్చిందా? దిలీప్ గారు ఇప్పుడు రవీంద్రరావు గారు చెప్పినట్టుగా ఆయన
కొంతకాలం పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ఇక్కడ సీఎం అనేవాడు కోరడం జరిగింది. ఖచ్చితంగా నిధులు గతంలో కంటే అధికంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది. ఆ నిధులు ఒక్కసారిగా ఎందుకు నోట్ ఏర్పడదో మనకు తెలియదు కానీ, బట్ రిజర్వ్ బ్యాంక్ ఇంటర్ఫేర్ అయ్యి ఏం చెప్పిందంటే, మీరు ఏదైతే లోన్స్ తీసుకుంటున్నారో అది ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోబడి తీసుకోవాలని చెప్పింది. ఎఫ్ఆర్బిఎం లిమిట్ అన్నప్పుడు వీళ్ళు 1,50,000 కోట్ల మించి లోన్స్ తీసుకోవడానికి వీల్లేదు. వీళ్ళు ఇంకొక అదనంగా 2,00,000 కోట్లు వివిధ కార్పొరేషన్లను ఏర్పరిచి వాటికి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి లోన్స్ తీసుకున్నారు. దానివల్ల ఒక క్రైసిస్ ఏర్పడింది. ఆ ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోపలికి బ్యాంక్ ద్వారా తీసుకున్న లోన్స్ కూడా యాడ్ చేస్తామని రిజర్వ్ బ్యాంక్ అంటే మన ఒక్క తెలంగాణ కోసం కాదు, దేశవ్యాప్తంగా ఇదే రూల్ అప్లై చేస్తున్న సందర్భంలో వీళ్ళు తీసుకున్న 4,00,000 కోట్ల రూపాయల లోన్ అన్నది అదనంగా అయిపోయింది. అంటే ఎప్పుడైతే ఈ అదనంగా ఇది అయిందో ఫైనాన్షియల్ క్రైసిస్ ఏర్పడింది. ఇట్స్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్. ఆ సందర్భంగానే ఇక్కడ జీతాలకు పెన్షన్లకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి, పథకాలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఒక విజన్తో ఇది జరగకుండా గత ప్రభుత్వాలు లాగానే వీళ్ళు ప్రవర్తించుంటే, ఈ కార్పొరేషన్ల ద్వారా లోన్ తీసుకునే కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టకుండా ఉంటే ఈ ఆర్థిక సంక్షోభం ఇక్కడ ఉండేది కాదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా అదే రూల్ ఉన్నప్పుడు వాళ్ళకు లేని ఇబ్బంది వీళ్ళకి ఎందుకు వచ్చింది? అది స్వయంకృత అపరాధం అంటున్నాను. అదే ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసేదానికే జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టారా అనేది వాళ్ళు చెప్తున్నటువంటిది. సో ఇక్కడ ఏం చేయలేకపోతున్నారు, జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పెట్టి ఏం సాధించగలరు అనే దానికి దెబ్బతీసేదానికే ఈ కుట్ర సాగుతోంది అనేది. సో అదా అలాంటి అజెండా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించబోతున్నారా? కుట్ర అనేది ఎట్లా ఉంటుందండి? కుట్ర అనేది ఉంటే పక్కకున్న కర్ణాటకలో సంక్షోభం ఉండాలి, లేకపోతే మహారాష్ట్రలో ఉండాలి, లేదా ఇంకో దగ్గర ఉండాలి కదా. ఫైనాన్షియల్ ఫిస్కల్ మిస్మేనేజ్మెంట్ అన్నది, అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మన డైరెక్షన్ చెప్తావా ఇది కరెక్టో కాదో చెప్పమని వాళ్ళు ఇచ్చినటువంటి ఆ నిబంధనలు మీరు పాటించకపోతే మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కూడా పొలిటికల్ గా మీరు అది బీజేపీకి ఆపాదిస్తే ఎట్లా అంటా ఉంటే ఈ క్రైసిస్ ఇంకో రాష్ట్రంలో ఉండాలి కదా. కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కూడా ఈ క్రైసిస్ ఉండాలి కదా. వాళ్ళ దగ్గర ఎందుకు లేదు, మన దగ్గర ఎందుకు ఉంది? సో ఈ కుట్ర వాతావరణం అనేది, అంటే రాజస్థాన్ సార్, దిలీప్ కుమార్ గారు అందరికీ ఉన్న ప్రశ్న ఏంటంటే, రాజస్థాన్ లో పెట్టాలనేటువంటి ఒక నిర్ణయం ఫస్ట్ అనుకొని తర్వాత ఇక్కడికి మార్చారు అని అంటే, సో ఇక్కడ ఒక ఇన్నర్ అజెండా ఏదో దాగుంది అనేటువంటిది. సో అలాంటిది ఏమైనా ఉన్నాయా అని ఎట్లా ఉంటుందండి? ఎవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేది ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ చేస్తుందండి. నీతి ఆయోగ్ ని రకరకాల విభాగాలకు చిన్న చిన్న సబ్ కమిటీలు వేశారు. ఈ సబ్ కమిటీలకు అధ్యక్షులుగా విపక్షం వాడైనా స్వపక్షం వాడైనా చీఫ్ మినిస్టర్లే దానికి అధ్యక్షులు ఉంటారు. సో రాష్ట్రాల ఒక వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు ఈ సబ్ కమిటీలన్నీ కూడా క్లియర్ గా సునిశ్చితంగా పరిశీలించిన తర్వాత వాటి క్రోడీకరణే రెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్. అందులో చిన్న తేడా వస్తే ఆఫీసులో ఉన్నటువంటి క్లర్క్ లీక్ చేసినా సరే మీరు మీడియాలో పొద్దున్న నుంచి రాత్రి దాకా చూపిస్తారు, తెలంగాణకు వివక్ష అని, తమిళనాడుకు వివక్ష అని. అది సాధ్యపడదు ఫెడరల్ స్ట్రక్చర్ లోపల ఒక రాష్ట్రం పట్ల వివక్ష చేయడానికి సాధ్యపడదు. కాకపోతే ఫండ్స్ డిలే చేయడానికి ఆస్కారం ఉంటుంది తప్ప టోటల్ గా మీరు నెగ్లెక్ట్ చేయడానికి డిలే లేదు. రవీంద్ర గారు, ఇక్కడ కుట్ర ఏముంది అనేటువంటిది, ఇప్పుడు స్వయంకృత అపరాధం మీరు చేసుకున్నటువంటి దానికి భారతీయ జనతా పార్టీని కేంద్రాన్ని నిందించడం ఎంతవరకు కరెక్ట్ అని? ఇప్పుడు దిలీప్ సారు బాగా అనుభవజ్ఞుడు, చదువుకున్నవారు, మేధావి, ఐఎఫ్ఎస్ అధికారి, ఉద్యమకారుడు కూడా. ఇక ఇంత తప్పుడు ఆరోపణలు చేస్తే ఇక వారికి నేను ఏ రకమైన సమాధానం చెప్పాలంటే, ఎఫ్ఆర్బిఎం ఎప్పుడు కూడా అతిక్రమించాలి. ఎఫ్ఆర్బిఎం విధించిన లిమిట్స్ కంటే చాలా తక్కువ మోతాదులోనే తెలంగాణ ప్రభుత్వం అప్పులు తెచ్చింది. కార్పొరేషన్లు అనేటివి ఇప్పుడు లేవు, ఇప్పటి నుంచి అప్పులు తీసుకోవడం లేదు. ఎప్పటి నుంచో సాంప్రదాయబద్ధమైన కార్పొరేషన్లు ఉన్నాయి, వాటికి సంబంధించి అప్పులు ఉంటాయి. అప్పులు అనేటివి వెల్ఫేర్ స్కీమ్లకు పెట్టడాలి సిఆర్ గారు. మరి దిలీప్ సార్ ఎట్లా మాట్లాడతారు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి మాత్రమే రిటర్న్స్ వచ్చి ఉత్పాదక ఉత్పత్తి రంగాలకి మాత్రమే ఈ యొక్క అప్పులు అనేటివి మనం తీసుకుంటాం. రిజర్వ్ బ్యాంక్ అయినా అంతర్జాతీయ ప్రమేయ నిధులైనా కేంద్ర ప్రభుత్వం తెలియకుండా, రిజర్వ్ బ్యాంక్ తెలియకుండా ఎఫ్ఆర్బిఎం పరిధికి ఒక్క రూపాయి కూడా ఎక్కువగా తీసుకోలేదు. ఆ పరిధి విధించాక పరిధి లోపల తీసుకుంటున్నప్పుడు మీరు ఎలా తప్పుడంటారు? కొత్త చట్టం తీసుకొచ్చి మీరు కార్పొరేషన్ల ద్వారా తీసుకోవద్దని ఇబ్బంది నిలబెడతారు. ఇక మిగతా రాష్ట్రాలకు లేని ఇబ్బంది మీకేందని అంటారా? ఎస్ పోదాం, మీ పాలిత రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ పోదాం, రోడ్లు ఎలా ఉన్నాయి, సాగునీరు ఎలా ఉంది, మంచినీరు ఎలా ఉంది, అక్కడ జీవన విధానం ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, కరెంటు ఎలా ఉందో చూద్దాం. ఎంత వెనకబడి ఉన్నాయండి ఆ రాష్ట్రాలు, మీ పాలిత రాష్ట్రాలు. తెలంగాణను కూడా అక్కడ ఉండమంటారా? ఆ పేదరికంలో ఉండమంటారా? ఉన్న 75 సంవత్సరాల పేదరికం దరిద్రం చాలదా?
అభివృద్ధి చేసుకుంటున్నాం కనుకనే, అభివృద్ధి రంగాల్లో ఉన్నాం కనుకనే ఇవాళ దేశంలో అగ్రభాగంలో ఉన్నాం. ఇవాళ పంటలు పెరిగినాయి, పరిశ్రమలు వస్తున్నాయి. వినండి సీనియర్ గారు, ఒక్క నిమిషం చెప్పనండి. ఇవాళ నీళ్లు తెచ్చుకోవడం వల్ల పరిశ్రమలు వచ్చాయి, ఐటీ రంగాలు వస్తున్నాయి, విద్యుత్ కూడా విపరీతంగా పెరిగింది, విపరీతమైన పన్నుల కూడా ఆదాయం కూడా పెరిగింది, జీవన ప్రమాణం కూడా తెలంగాణలో పెరిగింది. ఇవన్నీ సాగునీరు రావడం వల్ల, తాగునీరు రావడం వల్ల, విద్యుత్ ఉండడం వల్ల, మనము ఈ యొక్క వనరుల రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించడం వల్ల ఎకానమీ అనేది రాష్ట్రం పెరిగింది. ఇవాళ హెల్దీ స్టేట్ గా ఇవాళ తెలంగాణ ఉంది. అప్పులు లేకుండా ఎవరు కూడా ఈ దేశంలో అభివృద్ధి చెందలే. భారతదేశం కూడా అప్పులు తెచ్చుకుంటున్నది. అప్పులు భారతదేశం తేవడం లేదు, చేయడం లేదని దిలీప్ సార్ చెప్పమనండి. రిజర్వ్ బ్యాంక్ నుంచి తీసుకోవడం లేదని చెప్పమనండి. అప్పులు చేయడం, సరే అప్పులు చేస్తున్నారు, అప్పుల ద్వారా ఏమి ఫలితం వచ్చింది? సో ఇప్పటికీ కూడా ఇంకా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, లేదా ఎందుకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేటువంటి అంశాన్ని వాళ్ళు అడుగుతున్నది. వస్తాను సార్, వస్తా మీ దగ్గరికి వస్తా. కైలాష్ నేత గారు, ఇప్పుడు యుద్ధం అనే దగ్గర దిగినప్పుడు ప్రత్యర్థి ఎవరితో కలుస్తున్నారు, ఎలాంటి ఆయుధాలు తీసుకొని వస్తున్నారు అనే వ్యూహం, దానికి ధీటుగా ఎలా ఎదుర్కోవాలనేది మిగిలినటువంటి ప్రత్యర్థికి ఉండాలి. అంతేగాని వాళ్ళు ఆధునికమైనటువంటి ఆయుధాలతో వస్తున్నారు లేదా అగ్రరాజ్యాలతో కలిశారనేది కాదు కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తోంది అధికారంలోకి రావాలని చెప్పి, సో వాళ్ళిద్దరు కలుస్తున్నారు, వాళ్ళిద్దరు డ్రామాలు ఆడుతున్నారు, ఇలా చెప్పి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా మీరు, మీ బలం పెంచుకోకుండా? ఇక్కడ మనము భారతీయ జనతా పార్టీని సమావేశాల మీదనో లేకపోతే వాళ్ళ వ్యక్తుల మీద అడుగుతున్నాం. ఈ తెలంగాణ ప్రయోజనాల విషయంలో పాట వాళ్ళు నెరవేర్చినటువంటి హామీలు కానీ, వారు ఇచ్చినటువంటి హామీలు కానీ దేశ ప్రయోజనాలతో పాటు తెలంగాణ ప్రజని సమానంగా చూడగామని మేము అడుగుతున్నాం. కానీ దానికి వాళ్ళ దాట వేస్తూ రెండు పార్టీలు తప్పించుకుంటే ప్రయత్నం. ఇప్పుడు ఏమన్నారు కేటీఆర్ గారు, ఆవో దేకో సీకో అన్నారు. ఏం చేయాలి తెలంగాణకు వచ్చి ఇక్కడ వడ్లు ఆయన కొంటలేడని చెప్పడానికి వస్తాడా, లేకపోతే మీరు ఆలస్యం చేయడం వల్ల రైతులు చనిపోయిన విషయాన్ని ఇద్దరు చెప్పదలుచుకున్నా? రెండోది, తెలంగాణలో కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, తెలంగాణలో అవినీతి జరుగుతుంది, మేము ఇంక్వైరీ చెయ్యము అని చెప్పేసి ఆయన వచ్చి చెప్పదలుచుకుందా? రెండోది, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను నేను మాట తప్పినా, ఇక్కడ నేను 196,000 ఉద్యోగాలు ఇస్తాను, నిరుద్యోగులు చచ్చిపోతున్నారు, అగ్నిపదైన కొత్త పదకి తీసుకొచ్చి నేను చంపుతున్నా, తుపాకుతో ఆయన చెప్పదలుచుకుంటా? రెండోది, నేను కేంద్ర ప్రాజెక్టులు ఇయ్యా అని చెప్పేసి ఆయన చెప్పాలనా, లేకపోతే ఇక్కడ బార్లు బీర్లు లేదా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బెల్ట్ షాపులు 100,000 ఉన్నాయి తెలంగాణలో అని కేంద్ర ప్రధానమంత్రి వచ్చి చూసుకోవాలనా? ఏం చూసుకోవాలి తెలంగాణ? తెలంగాణ ప్రజలకు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా కూర్చింది, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏమైనా కూర్చింది, ఇది చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేకంగా ఇప్పుడే పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీ ఈ ప్రజల కోసం ఇచ్చినటువంటి 800 కోట్లు 800 కోట్లు 8,000 కోట్లు పరిశ్రమల కొరకు, ఐటీఆర్ ప్రాజెక్టుల కోసము, కాజీపేట ప్రాజెక్టు కోసం, బయ్యాన ప్రాజెక్టు కోసం చర్చ జరిగితే బాగుంటుంది తప్ప ఒకరి మీద ఒకరు నిందారోపణలు చేసుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ప్రయోజనం ఉండదు. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు డెఫినెట్లీ అవకాశం వచ్చినప్పుడు విస్తరణ జరుగుతుంది. కానీ ఇవాళ రెండు పార్టీలు తమ చేసినటువంటి తప్పులని తెలంగాణ ప్రజల ముందు కనపడకుండా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుని రాబోయే ఎన్నికలు లబ్ధి కొరకు జరిగేటువంటి ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు సహించరు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ గతంలో కష్టాలు పడి ఇబ్బంది పడి ఇచ్చినటువంటి పథకాలు కానీ మీ అందరికీ తెలుసు, ఉచిత విద్యుత్ మొదలుకొని రైతులకు 72,000 కోట్లు మొదలుకొని 72,000 కోట్లు రుణమాఫ్ చేసిన సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ ఇవాళ ఈ లేదో ఇప్పుడు అద్భుతాలు సృష్టించినట్టు తెలంగాణ మొత్తం దేశానికి ప్రపంచానికి ఆదర్శమంటుంది. ఇవాళ నేరంలో నేరాలు జరుగుతున్నాయి. తెలంగాణలో 4వ స్థానంలో ఉంది, 8,555 మంది ఇప్పుడు వాటిపైన డీటెయిల్ గా చర్చ జరిగేదానికి ఇంకోసారి చూద్దాం. ఎస్ దిలీప్ కుమార్ గారు, ఏం చెప్తారు అంటే మీరు అక్కడ రవీంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు సార్, అప్పుడు దేశం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది అనేది ఒక అంశం. అయితే సో మీరు కౌంట్ డౌన్ విషయంలో కూడా ఇంకా 522 రోజులు ఉన్నాయి, ఖచ్చితంగా కౌంట్ డౌన్ బోర్డు అనేది స్టార్ట్ మొదలు అట్లనే కంటిన్యూ అవుతుంది, ఖచ్చితంగా పాలన కూడా అంతమొందిస్తాం అంటున్నారు, ఏంటి అంత ధీమా మీకు? మీ వాయిస్ గురించి నాకు క్లారిటీ లేదు, బట్ రవి అనేది నాకు కైలాస్ నేతనే చాలా స్పష్టంగా వినపడ్డాయి. రవి మిత్రుడు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం అప్పులు లేకుండా లేదు, కేంద్ర ప్రభుత్వం కూడా అప్పులు చేస్తుంది, అది కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కు లోనబడి. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది మొత్తం మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ కోసం, కేంద్ర ప్రభుత్వానికి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లో పెట్టడానికి, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ పరిమితిలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ తో పనిచేయడానికి చేసినటువంటి చట్టం అది. ఎఫ్ఆర్బిఎం చట్టం ఒక
2003లో చేశారు ఆ చట్టాన్ని. అది కేంద్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నియంత్రిస్తుంది. ఈ కార్పొరేషన్ లోన్ అయినా ఆ లోబడి దానికి లోబడే తీసుకోవాలి, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ దగ్గర తీసుకున్నా ఆ నిబంధనలకు లోబడే తీసుకోవాలి. ఈ డిసిప్లిన్ కనుక మనం దాటితే మనం పక్కకున్న పాకిస్తాన్ ఎకానమీ ఎట్లా కొలాప్స్ అయిందో, శ్రీలంక ఎకానమీ ఎట్లా కొలాప్స్ అయిందో అట్లా కొలాప్స్ అయింది. సో ఇట్స్ ఏ నియంత్రించబడ్డటువంటి ఒక ఆర్థిక విధానం. ఈ ఆర్థిక విధానం అనేది చాలా బెస్ట్ విధానం. ఇది ప్రపంచంలో రకరకాల ఆర్థిక విధానాలను పరిశీలించి ఈ విధమైన నియంత్రణ స్వీయ నియంత్రణకు మనకు మనం ఒక కాన్స్టిట్యూషన్ ద్వారా ఒక పార్లమెంట్ ద్వారా చేసుకున్న చట్టం ఎఫ్ఆర్బిఎం చట్టం అని. కాబట్టి ఇక్కడ మీరు అతిక్రమించారు అంటే మీకున్న క్రైసిస్ పక్క రాష్ట్రాల్లో ఎందుకు కూడా లేదంటే వాళ్ళు దాని లిమిట్ దానికంటే ఎక్కువ లోన్ తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు దాన్ని వైలేట్ చేసిన వాళ్ళు ఉండొచ్చు. ఉన్నంత మాత్రం చేత వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను కూడా తప్పు చేస్తాను. ఎఫ్ఆర్బిఎం లిమిట్ మీరు అతిక్రమించారని ఆర్బిఐ షోకాస్ నోటీస్ ఇస్తే దాని వెనుక బిజెపి హస్తం ఉంటుంది అనుకోవడం తప్పు. ఒకటి రవి గారు అన్నట్టుగా ఖచ్చితంగా ఈ హానరబుల్ ఎమ్మెల్సీ గారు అన్నట్టుగా దాని ఉత్పాదక రంగంలో మీరు పెట్టుబడి పెట్టి తద్వారా మీకు రిటర్న్స్ వచ్చి రేపొద్దున ఈ అప్పులు మీరు ఖచ్చితంగా తీర్చగలిగే స్థాయిలో మీరుంటే అంతకంటే సంతోషించదగ్గ పరిణామం ఇంకోటి ఉండదు. కానీ మేమేమంటున్నామంటే అన్ప్రొడక్టివ్ అసెట్స్ మీద సబ్సిడీస్ మీద మీరు ఖర్చు పెడుతున్నారు కాబట్టి రేపొద్దున రిటర్న్స్ రాకపోతే ప్రజల మీద రుణభారం పడుతుంది. అదే పద్ధతిలో అన్ని ప్రభుత్వాలు కూడా తీసుకోవాలి ఉండేవి. ఆ ప్రభుత్వాలు గతంలో అన్ని ప్రభుత్వాలు కలిసి 70,000 కోట్ల రూపాయలే తీసుకుంటే మీరు ఒక్కళ్ళు ఎందుకు 3,00,000 కోట్ల అప్పులు చేశారు? అంటే ఇది మీ ఒక్క రూపాయి కూడా వెల్ఫేర్ స్కీమ్ లో ఒక్క రూపాయి కూడా పెట్టడం లేదు దిలీప్ సార్. ఒక్క రూపాయి సబ్సిడీ ప్రోగ్రామ్ గానీ వెల్ఫేర్ ప్రోగ్రామ్ లో గానీ రుణం తీసుకున్న డబ్బు ఇవ్వడాలి. మీరు ఆ వర్డ్ వాడారు కాబట్టి నేనంటే ప్రొడక్టివ్ అసెట్స్ మీద మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఖచ్చితంగా ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రొడక్టివ్ అసెట్స్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టే సందర్భంలో రిటర్న్స్ మీకు వచ్చాయి. ఆ రిటర్న్స్ వచ్చిన దాంట్లో మీ లోన్ మీరు కట్టగలుగుతారు. అది డెఫినెట్ గా అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. కాదని మాటే లేదు. దిలీప్ కుమార్ గారు, దిలీప్ కుమార్ గారు టైం కూడా అవుతుంది కాబట్టి కేటీఆర్ గారు రాసిన ఒక లేఖలో డిఎన్ఏలోనే విద్వేషం రెచ్చగొట్టేటువంటి డిఎన్ఏ ఉంది మీలో, సో దాన్నే ఇక్కడ కూడా చూపించబోతున్నారు అంటున్నారు. లేకపోతే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో జాతీయ అంశాలతో పాటు తెలంగాణ సంబంధించినటువంటి ఏదైనా చర్చ కానీ ప్రత్యేకంగా దీని గురించినటువంటి ప్రకటనలు కానీ ఏమన్నా ఉంటాయా? అది కష్టం నేను చెప్పలేను. కానీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడ కావాలని అడిగిన మాట వాస్తవమే. మా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఇక్కడ వస్తే ఒక రకమైనటువంటి ఉత్సాహం కార్యకర్తల్లో వస్తుందనేది మా ఆలోచన ఉండింది. దానికి అనుగుణంగా వాళ్ళు స్వీకరించారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ వ్యాక్యూమ్ లో మేము దాని ఆ వ్యాక్యూమ్ లో మేము వ్యాపించడానికి మాకు అవసరమైనటువంటి ఉత్తేజాన్ని ఖచ్చితంగా ఈ కార్యకర్త సమావేశాలు క్రియేట్ చేస్తాయి. ఆ అట్మాస్ఫియర్ తో ప్రైమ్ మినిస్టర్ వస్తున్నాడు కాబట్టి రేపొద్దున తెలంగాణకు సంబంధించిన అంశాలు కూడా మాట్లాడచ్చు. దానికి కలిసిన కొన్ని ఏమైనా అదనపు పథకాలు కూడా లేదా ఇన్సెంటివ్స్ కూడా ప్రకటించాలని మేము కూడా కోరుకుంటాం. ప్రకటిస్తే సంతోషం. కానీ ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ కార్డియల్ గా లేకుండా ఆయన వస్తున్న సందర్భంలో ఈయన ఇంట్లో ఉండడం కానీ లేదా ఇంకొక యశ్వంత్ సిన్హా గారిని ఆహ్వానించడం కానీ నిన్నటిదాకా కాంగ్రెస్ తిట్టే ఈ రోజు కాంగ్రెస్ తో కలిసి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ అవుతుంది. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? మీరు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ ఒకటే ఆహ్వానం పలుకుతోందంట, కాంగ్రెస్ లేదంట. నామినేషన్ వేసేటప్పుడు మాత్రమే వాళ్ళు కలిసి వేశారు కానీ ప్రచారం విషయంలో దూరంగా ఉండేటట్లు ఉన్నారు దిలీప్ గారు. నామినేషన్ల వరకు ఉన్నారు కానీ ప్రచారం మాత్రం టీఆర్ఎస్ మాత్రమే రేపు ఆహ్వానిస్తున్నట్టుంది, కాంగ్రెస్ కలిసి చేస్తున్నట్లుగా లేదు. మరి చూడండి, మరి అక్కడ జాతీయ స్థాయిలో ఓట్లు వేస్తారట, ఇక్కడ ఓట్లు వేయడానికి ఆయన ఆహ్వానిస్తారట, ఇద్దరు కలిసి లేరు. ఇప్పుడు టీఆర్ఎస్ జెండాలు బీజేపీ జెండాలు కార్యకర్తలు ఇప్పుడే నేను మీ దాంట్లో చూశారు శుభ్రంగా అన్ని చింపేసి వాళ్ళు అరెస్ట్ అయిపోతున్నారు యూత్ కాంగ్రెస్ లీడర్స్. ఇదే టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్. అటు మాతో ఫ్రెండ్షిప్ లేదు, ఇటు మీతో ఫ్రెండ్షిప్ లేకపోతే మరి అంటే నేనేది అంత ముందంత కాంగ్రెస్ తిట్టుకుంటూ యూపీఏ భాగస్వామ్య పక్షాలు తీర్చుకుంటూ దేశవ్యాప్తంగా తిరిగిన కేసీఆర్ సడన్ గా ఓల్డ్ ఆఫ్ ఫేస్ తో మళ్ళా కాంగ్రెస్ అభ్యర్థులు అయితే కూటమి అభ్యర్థులు బలపరుస్తుంది తప్పని అనట్లేదు. ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి రేపొద్దున జాతీయ రాజకీయాల్లోకి వ్యాపించాలని ఆశించి ఆ రకమైన ఎత్తుగడలు వేస్తాడో అని మించడం కూడా కష్టమే. బట్ నేనేమంటానంటే హెల్తీ అట్మాస్ఫియర్ ముందుగానే అన్నట్టుగా ఇట్లాంటి సందర్భాల్లో గతంలో ఎన్ని సమావేశాలు జరిగితే మనం టాలరేట్ చేసాం, ఒకళ్ళు గౌరవించుకుంది, ఆ స్పిరిట్ లేకుండా పోయింది అనేది ఒకటే బాగా. రైట్ రైట్ రైట్. ఏం చెప్తారు కైలాష్ నాథ్ గారు, మీరేమో వాళ్ళు కలిసి డ్రామా ఆడుతున్నారు అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఉమ్మడి అభ్యర్థే కదా రేపు వస్తున్నటువంటిది ఎన్నికల ప్రచారానికి, ఇక్కడికి వచ్చే తలకే మాత్రం కాంగ్రెస్ దూరంగా ఉంటున్నట్లుగా ఉంది, ఇది కూడా కలిసి మాట్లాడుకుని దూరంగా ఉంటున్నారు లేకపోతే టీఆర్ఎస్ ఆహ్వానిస్తుంది కాబట్టి కాంగ్రెస్ దూరంగా ఉంటుందా? ఇప్పుడు టీఎంసీ పార్టీకి సంబంధించినటువంటి యశ్వంత్ సిన్హా
దానికి సంబంధించినటువంటి ఏ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా తప్పకుండా మద్దతు ఇస్తామని చెప్పాము. ఆ ప్రచారానికి మాకు సంబంధం లేదు. కాకపోతే ఆయన బీఆర్ఎస్ అనే ఒక జాతీయ పార్టీ స్థాపించాలి, దేశం అంతా విస్తరించాలని కేసీఆర్ గారి కోరిక ఉండొచ్చు, వారు పోతారు, మాకు సంబంధం లేదు. ఇక్కడ మా రాజకీయ ప్రత్యర్థి టిఆర్ఎస్, ఈ ప్రజా ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొట్లాడుతుంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. భారతీయ జనతా పార్టీ మాకు పోటీ కాదు. ఇలా మీరు అన్నటువంటి ఒక మాటను మళ్ళీ పునరుద్ధరిస్తున్నా, ఆవో దేకో సీకు అన్నారు, కేల్కతం దుకాణం బంద్ రెండు పార్టీల పని అయిపోయింది. తెలంగాణలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ వస్తారు. ఇక మీరు అనుమానపడాలి కాదు కాదు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ 552 రోజులు. మరోసారి తరుణ్ చుగ్ కొద్దిసేపు క్రితమే ప్రకటించాడు, డేట్లు కూడా చెప్పారు ఆయన, ఈ రోజుతో కూడా లెక్కేసి ఎప్పుడు రాబోతోంది అనేది కూడా. బ్రహ్మ దేవుడు హరిహరాధులు వచ్చిన తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ ఎన్నుకోరు. భారతీయ జనతా పార్టీ 100 సీట్లు మళ్ళా డిపాజిట్ పోద్ది, 80 సీట్లతో ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రవీంద్ర గారు ఏంటి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ స్థాయిలో పెట్టి ప్రజల్లో బలంగా వాళ్ళు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, లేదా ఇక్కడ ఉన్న నాయకులకు ఒక భరోసా, లేకపోతే ఒక ఇంకొంచెం ధైర్యం, ఇంకొంచెం ఉత్సాహం కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని నీరు గారుస్తూనే ఉంటారా, లేకపోతే వాటిలో నుంచి ఏమన్నా ఆశిస్తున్నారా సమావేశాల నుంచి కూడా కేంద్రం నుంచి మీరు? దేశవ్యాప్తంగా తెలంగాణ అనేది ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉంది. ఎవరు ఏమన్నా కూడా విద్యుత్ విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ, అభివృద్ధి పథకంలో కానీ తెలంగాణ చాలా గొప్ప రాష్ట్రంగా ఉంది. ఇంకొక అంశం ఏంటంటే, ఈ రాష్ట్ర నేత కూడా చాలా బలమైనటువంటి నాయకుడు కూడా కనిపిస్తున్నాడు. అందుకనే కీలకమైనటువంటి స్థానం తెలంగాణ ఇక్కడి నుంచి ప్రారంభించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టింది. బీజేపీ ఎంత బలహీనంగా ఉంది, ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు మోడీ గారి పరిపాలన పట్ల విసిగిపోయి మోడీ గారి పరిపాలనని అంతమొందించాలనే ఆలోచనతో ఉన్నారు. సరి అయిన వేదిక ఉండాలని కోరుకుంటున్నారు. ఆ వేదిక అనేది కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు, కాంగ్రెస్ సుదీర్ఘ కాలంగా దేశ ప్రజలు చూశారు కనుక ఒక బలమైన వేదిక కావాలని తప్పిస్తున్న ఈ క్రమంలో కేసీఆర్ గారు వాళ్ళకు ఒక దిక్సూచిలాగా అనిపిస్తున్నారు. ఖచ్చితంగా ఎవరైనా మాట్లాడినా ఈ రాష్ట్రంలో అధికారంలో వచ్చేది టిఆర్ఎస్ పార్టీ, దేశ రాజకీయాలలో కీలక పాత్ర వహించేది కూడా కేసీఆర్ గారు అనే విషయం స్పష్టం కాబోతుంది. మా వ్యూహం బలంగా ఉంది, మా ఆలోచన బలంగా ఉంది, మా నిర్ణయాలు ఎలా ఉంటాయో విఘ్నులైన దిలీప్ సార్కి తెలియదు అనేది కాదు, గౌరవ్ మోడీ గారికి తెలియదు అనే కాదు. ఇన్ని శక్తులను ప్రయోగించి ఇంత బలమైన అస్త్రంగా తెలంగాణ పైన వారు దాడికి సిద్ధమయ్యారంటే వారు ఏ రకమైన అంచనాతో ఉన్నారో అర్థమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ వారు పాపం వారు చాలా ఆశతో ఉన్నారు, ఆకాంక్షతో ఉన్నారు. వారి నాయకత్వం ఏమి, వారి గ్రూప్ ల పంచాయతీలు, వారి యొక్క వర్గ సమస్యలు చిన్న భిన్నమై ఎట్లుండదో తెలుసు. మాకు ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి ఎట్టి పరిస్థితి కాంగ్రెస్ కాదు, బీజేపీ కేంద్ర ప్రభుత్వ దూకుడే. ప్రజలను రావడానికి జరుగుతున్న ఇక్కడ మీరు బీజేపీని టార్గెట్ అనడం వెనుకనే మీ రాజకీయ ప్రయోజనాలు దాగున్నాయి, దీన్ని అర్థం చేసుకోవాలి. రాజకీయ పార్టీలు నేను చెప్తున్నా, రెండు రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో సమస్య లేదు. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఆదరిస్తారు. మీరు చూడండి 2023లో 80 సీట్లతోటి ఏ పార్టీకి ఉన్న ధీమా వారికి ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్నటువంటి జాతీయ కార్యవర్గ సమావేశాలకు మాత్రం తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత ప్రస్తుతం లభిస్తోంది. రాజకీయంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. సో జేపీ నడ్డా గారి ర్యాలీ కూడా ఒకవైపు సాగుతుంది, ప్రధాన గారు కూడా రాబోతున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది ఈ 2 రోజులు అనేది కూడా ఆసక్తిగా మారుతున్నటువంటి పరిస్థితి. ప్రశ్నలకు సమాధానాలు వస్తాయా, లేకపోతే కొత్త ప్రశ్నలు తలెత్తబోతున్నాయా కూడా చూద్దాం. ఇది డిబేట్. డిబేట్లో పాల్గొన్నటువంటి రవీంద్రరావు గారికి, దిలీప్ కుమార్ గారికి, కైలాష్ నేత్ గారికి కూడా కృతజ్ఞతలు.